గత 22 సంవత్సరాలుగా జాతీయ అంతర్జాతీయంగా బహుబలముగా వాడబడుచు 8 సంవత్సరాలుగా ప్రత్యేకంగా కృపను గూర్చి బోధించుచున్నారు. సమస్యలో ఉన్నారా? వేదనలో ఉన్నారా? ఆర్థిక సమస్యలతో కృంగిపోయున్నారా? దురాత్మ శక్తుల చేత పీడింపబడుచున్నారా? మరణకరమైన రోగములతో బాధపడుచున్నారా? అయితే రండి, మీ కొరకు డాక్టర్ ఈ రవి గారు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. తద్వారా మీరు విడుదలను పొందగలరు. మా ఆదివారపు ఆరాధనలు. మా ఉదయకాలపు మొదటి ఆరాధన సమయం ఉదయం 8 నుండి 10 వరకు తెలుగు మరియు ఇంగ్లీష్లలో జరగబడును. మా ఉదయకాలపు రెండవ ఆరాధన ఉదయం 10 నుండి 12 వరకు. స్థలం సప్తగిరి ఫంక్షన్ హాల్, SBH బ్యాంక్ పైన, మల్లికార్జున్ నగర్, మల్కాజ్గిరి, హైదరాబాద్. మా సాయంకాలపు ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6 నుండి రాత్రి 8 వరకు. స్థలం ఆంచి సమీరా బిల్డింగ్, 4వ ఫ్లోర్, సెయింట్ మేరీస్ కాలేజ్ ఎదురుగా. ప్రవచనాత్మక దైవజనులు డాక్టర్ ఈ రవి గారు ప్రవచనాత్మక సందేశాలనిచ్చి రోగుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. వివరాలకు 9491406132. హెబ్రీలకు రాసిన పత్రిక హీబ్రూస్ చాప్టర్ నంబర్ 3, చాలా భలే వాక్యం అండి. సో గుడ్ దిస్ ఇస్. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తివంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించుచు పాపం విషయంలో శుద్ధీకరణ తానే చేసి. చూడండి చూడండి, వినండి, దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెను, వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహమాగుడు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. Being the brightness of his glory and the express image of his person and upholding all things by the word of his power, when he had by himself purged our sins, sat down at the right hand of the majesty and high, being made so much better than the angels, as he had by inheritance obtained a more excellent name than they. అర్థమవుతుందా? Do you understand? ఇదంతా నేను చెప్పింది చదివింది ఏం తెలుసా? You know what all I read and I spoke? జాగ్రత్తగా సీక్రెట్ చెప్తున్నా. I'll tell the secret. గ్లోరీకి సంబంధించింది. So this is relevant to glory. మహిమకు సంబంధించింది. This is relevant to glory. బైబిల్లో కొంతమంది సూపర్ న్యాచురల్ గా బతికిండ్లు. Some people in the Bible that lived supernaturally. సూపర్‌నాచురల్ గా వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరిగినాయి. Supernaturally miracles take place in their lives. దానికి సంబంధించిన వాక్యమే ఈ వాక్యము. So pertaining to their lives to the scripture. అర్థమవుతుందా? Do you understand? నేను అందుకే దాన్ని స్ట్రెచ్ చేసి చెప్తున్నా. I'm putting and breaking it and breaking it, I'm telling it to you. ఎప్పటిప్పుడు ఇట్లా గోక్కుండు, ఇట్లా అనుకుండు ఏదో ఆలోచన అట్లా చేయకు. Don't scratch your head. దీన్ని ఫోకస్ చేయి. You have to focus on the word. ఆయన దేవుని యొక్క ప్రతిబింబమైంటున్నాడు. He's the brightness of his image and glory. ఆయన దేవుని యొక్క ప్రతిబింబమైంటున్నాడు. He's the brightness of the glory of God. అందుకే తండ్రి యొక్క రొమ్మున ఆనుకున్నాడు కుమారుడు. And that's the reason our son was the bosom of the Almighty God. ఆ యొక్క కుమారుడే వాక్యమై మన లోపల క్రియ జరిగిస్తున్నాడు. The same son became a word and inside of him is working inside of us. అందుకే ఆ వాక్యాన్ని మాట్లాడుతున్నప్పుడు మహిమ కుమ్మరింపబడుతుంది. When you speak the word, the glory shall be poured upon your lives. అందుకే యేసు ప్రభు తన మహిమను వదిలిపెట్టి వచ్చిన Jesus Christ, when he left the glory and came down. యేసు ప్రభు తన యొక్క మహిమను వదిలిపెట్టి వచ్చిన పరలోకమందున తండ్రి ఆయన నామముల కంటే అన్ని నామాల కంటే పైనవంగా ఆయన నామాన్ని మహిమపరిచిండు. Because of the God the Father, he had elevated, exalted his name above all the names in this world. మహిమ వద్దనొచ్చిండు. So he left the glory and came. కానీ యేసు ప్రభు యొక్క నామము అన్ని నామాల కంటే పైనవంగా హెచ్చింపబడింది. The name of Jesus Christ was exalted above all of the names. అంతకుముందు యేసు ప్రభు నామం ఎవరికి తెలియదు. Before that nobody knows the name of Jesus. అది అన్ని నామాల కంటే క్రింది నామంగా దిగొచ్చాడు. So he came as a name above low to all the things. కానీ వచ్చినాక, when he came, ఆయన చనిపోయాక, when he died, ఆయన తిరిగి లేచాక, when he rose again, ఆయన నామం
అన్ని నామాల కంటే పైనామంగా హెచ్చింపబడ్డ. His name was exalted above all the names. ఎంత పైనామం తెలుసా? You know how his name? ఎంత పైనామం తెలుసా? How high his name? తండ్రి కుడిపార్శ్వన కూర్చొని హెచ్చింపబడంత పైనామంగా యేసు నామం హెచ్చింపబడ్డ. The name of Jesus was exalted such an extent was he was being seated on the right hand side of God. నేను ప్రొఫెసై చేస్తున్నా. I prophesy this morning. యేసు ప్రభు కోసం తండ్రి రియాక్ట్ అయినట్టు నీ కొరకు రియాక్ట్ కాబోతున్నాడు. So how God was reacted towards Jesus Christ is going to react towards you also. తండ్రి యేసు ప్రభు కొరకు రియాక్ట్ అయినట్టు నీ కొరకు రియాక్ట్ కాబోతున్నాడు. How father reacted towards Jesus Christ is going to react towards you also. చేతులు పైకి లేపు. Lift your hands. చేతులు పైకి లేపు. Lift your hands. చేతులు పైకి లేపు. Lift your hands. నాకు అర్థమవుతుంది. I understand. ఫిలిప్పీలకు రాసిన పత్రిక Philippians chapter number 2 అధ్యాయం chapter number 2 9 10 11 వచనాల్లో 19 11 ఆయన నామం అన్ని నామాల కంటే పైనామంగా హెచ్చింపబడింది. His name is exalted above all the names. ఆయన నామం అన్ని నామాల కంటే పైనామంగా హెచ్చింపబడింది. His name is exalted above all the names. అర్థమవుతుందా? Do you understand? అర్థమవుతుందా? Do you understand? దేవుని యొక్క బిడ్డలారా, God's people, ఏం అర్థమవుతుంది? What did you understand? ఆయన మహిమ వదిలిపెట్టి వచ్చాడు. He left the glory. కానీ దేవుడు ఆయన మహిమ పరిచాడు. So God glorified him. Same ఇదే చర్చిలో జరగబోతుంది. Same thing is going to happen. ఇదే నా పార్ట్నర్ జరగబోతుంది. Even the partners also. ఏం జరగబోతుంది? What's going to happen? ఏం జరగబోతుంది? What's going to happen? దేవుడు తన యొక్క మహిమతోటి నీ కొరకు రియాక్ట్ అయ్యి, God through his glory is going to react towards you. నిన్ను కూడా పైకి లేపబోతుంది. He's going to lift you up. నీ ఫైనాన్షియల్ విషయంలో, యువర్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్, నీ హెల్త్ విషయంలో, హెల్త్ ఆస్పెక్ట్, దేవుడు రియాక్ట్ కాబోతున్నాడు. గాడ్ ఇస్ గోయింగ్ టు రియాక్ట్. నీ వైఫ్ విషయంలో, అపోర్టింగ్ టు యువర్ వైఫ్, దేవుడు రియాక్ట్ కాబోతున్నాడు. గాడ్ ఇస్ గోయింగ్ టు రియాక్ట్. నీ మినిస్ట్రీ విషయంలో, అపోర్టింగ్ టు యువర్ మినిస్ట్రీ, దేవుడు రియాక్ట్ కాబోతున్నాడు. గాడ్ ఇస్ గోయింగ్ టు రియాక్ట్. నీ వీసా విషయంలో, అపోర్టింగ్ టు వీసా, దేవుడు రియాక్ట్ కాబోతున్నాడు. గాడ్ ఇస్ గోయింగ్ టు రియాక్ట్. అర్థమవుతుందా? డు యు అండర్స్టాండ్? హల్లెలూయా, హల్లెలూయా. నేను నమ్ముతున్నా. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. పెనికిన నీ మోకాళ్ళు స్ట్రాంగ్ కాబోతున్నాయి. సో యువర్ ఫీబుల్ నీస్ ఆర్ గోయింగ్ టు బికమ్ స్ట్రాంగ్. సడలీ పోయిన నీ నడుము దేవుని కప్పిలారా, దేవుని యొక్క బలం చేత బలపరచబడబోతుంది. Your weak back is going to be strengthened by the power of God. అర్థమవుతుందా? Do you understand? మీ నడుముకు దేవుని కప్పిలారా, మీ నడుము కట్టుకొని నిలబడే టైం చేత దేవుని నింపాడు. So God is going to fill a time such that you are going to stand with your back. నేను చెప్తున్నా. I'm telling you. నేను చెప్తున్నా. I'm telling you. నా యొక్క చర్చ్ మీద, నా పార్ట్నర్స్ మీద నేను ప్రొఫెసీ చెప్తున్నా. I prophesy of the church and the partners. నా యొక్క బిడ్డలారా, మీరు చాలా హైట్స్ కి లేవనెత్తబడబోతున్నారు. You are going to be taken to the greater heights in this world. చాలా హైట్స్ కి, గ్రేటర్ హైట్స్. బాసన బాకన బాబా లబే చల్ బకుల హాతాసి మందరా కిలమాసక లూరి కి మందల దాసిక్రి దేశకం దల కోమాసందల బా. చాలా హైట్స్ లేవబోతున్నారు. యు ఆర్ గోయింగ్ టు గో టు గ్రేటర్ హైట్స్. లైవ్ చూసే వరకు చెప్తున్నా. పీపుల్ వాచింగ్ లైవ్. చాలా హైట్స్ లేవు. యు ఆర్ గోయింగ్ టు గో టు గ్రేటర్ హైట్స్. నేను చాలా రోజులు ప్రేయర్ చేశాను. ఐ ప్రేడ్ ఫర్ మచ్ ప్రభా 2017 గురించి రివీల్ చేయండి. సో టు రివీల్ అబౌట్ 2017. చూడండి, గమనించండి. లిసన్ కేర్ఫుల్లీ. ఇయర్ ప్రొఫెసి చెప్తున్నా. ఐ ప్రొఫెసి నెక్స్ట్ 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 అండ్ నెక్స్ట్ నెక్స్ట్ హైయర్ హయో హయర్ హయో హయర్ హయర్ higher 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 ardhamavutunda. Do you understand? Next and higher level of year. This is the next level, higher level of year. Higher level glory. So the higher level of glory. అర్థమవుతుంది? డు యు అండర్స్టాండ్? దేవుడు హైయర్ లెవెల్ తన యొక్క మహిమను చూపించబోతు. గాడ్ ఇస్ గోయింగ్ టు రివీల్ హిస్ గ్లోరీ టు ద నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ హైయర్ లెవెల్. నెక్స్ట్ అండ్ హైయర్ లెవెల్ ఆఫ్ గ్లోరీ. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గ్లోరీ గాడ్ ఇస్ గోయింగ్ టు రివీల్. అందుకే దేవుడు కీర్తన గ్రంథం 61:2 లో చెప్పాడు. Psalm 61 verse 2 he said, నేను ఎక్కలేని ఎత్తైన కొండను నన్ను ఎక్కించుము. You will make me to climb the mountain which I couldn't climb. నేను చెప్తున్నా. I'm telling you. ఇచ్చుడండి. Listen. ఇది ఒక కొండ. This is a mountain. దీన్ని నేను ఎక్కుతున్నా. I'm climbing it. నేను ఎక్కుతున్నా. I'm climbing it. ఎక్కుతున్నప్పుడు when I'm climbing it, ఇట్లనే ఎక్కుకుంటూ వెళ్ళాం. When I'm climbing it, కొన్నిసార్లు జారుతా ఉంటాం. Sometimes we'll slip. కొన్నిసార్లు కింద పడతా ఉంటాం. Sometimes we'll fall down. అక్కడ ఆగిపోదు. So we shouldn't stop. మళ్ళా అది ట్రై చేయాలి. Again you have to try. మళ్ళా ఎక్కాలి. Again you have to get up. ఎందుకు తెలుసా? Do you know why? నువ్వు పడ్డది చూడొద్దబ్బా. You mustn't see when you fall. నువ్వు ఎక్కేది ఎప్పుడు ఎవడు ఎక్కలేనంత కొట్ట ఎక్కకాడికి నువ్వు వెళ్తున్నావు గనక పడ్డదాన్ని చూడొద్దు, పైకి పోయేదాన్ని చూడాలి. So you mustn't see when you fall down because you're going and climbing to a place where nobody has gone. అదే దేవుడు చెప్తున్నాడు. That's what God said. నీవు ఎక్కలేని ఎత్తైన కొండను నేను ఎక్కిస్తా. I'm going to make you to climb that rock that higher than anything. దేవుడు సీనాయి కొండ నీ యొక్క జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నాడు. So God in the Mount Sinai is going to perform miracle in your life. అర్థమవుతుందా? Do you understand? సీయోను కొండైన యేసు ప్రభు, the Jesus Christ, తన పరిశుద్ధమైన పర్వతం మీద
నిన్ను నిలబెట్టబోతున్నాడు. హిస్ గోయింగ్ టు మేక్ యు ఎస్టాబ్లిష్ ఆన్ యువర్ హోలీ మౌంటైన్. అర్థమవుతుందా? యు అండర్స్టాండ్? మీకు చాలాసార్లు చెప్పిన, మెనీ టైమ్స్ ఐ టోల్డ్, సీనాయి పర్వతం వేరు, సియోను కొండ వేరు. మౌంట్ జాయిన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ మౌంట్ సయం. ఈ సిటీలో సీనాయి పర్వతాలు చాలా ఉన్నాయి. దేర్ ఆర్ సో మెనీ కైండ్స్ ఆఫ్ మౌంట్ సయం. సీనాయి పర్వతం అంటే పాత నిబంధన, అది ధర్మశాస్త్రానికి లాకు సంబంధించి. మౌంట్ సైనాయి సింబలైజ్ ఫర్ ద లా అండ్ ద ఓల్డ్ కవెనెంట్. సియోను కొండ అంటే యేసు ప్రభు కొత్త నిబంధన. అండ్ మౌంట్ జాయిన్ సింబలైజ్ ఫర్ జీసస్ క్రైస్ట్ ద న్యూ కవెనెంట్. నాయక ప్రసంగాలు మిమ్మల్ని సియోను కొండైన యేసు ప్రభు గారికి నడిపిస్తున్నాయి తప్ప సీనాయి పర్వతం దగ్గరికి మిమ్మల్ని నడిపియట్లేదు. మై మెసేజెస్ విల్ నాట్ లీడ్ యు టు మౌంట్ సైనాయి, ఇట్ ఇస్ గోయింగ్ టు లీడ్ టు జీసస్ క్రైస్ట్ హూ సింబలైజ్ ఫర్ మౌంట్ జాయిన్. కొంతమందికి క్లారిటీ ఉండదు. సమ్ పీపుల్ డోంట్ హావ్ క్లారిటీ ఆల్సో. చెప్పడానికి క్లారిటీ ఉండదు, ఇనటలో క్లారిటీ ఉండదు. సో ఈవెన్ ద వన్ హు ప్రీచెస్ అండ్ ద పీపుల్ లిసన్ దే డోంట్ హావ్. దేవుడు ఎప్పుడు కూడా క్లారిటీ ఇస్తాడు. సో గాడ్ ఆల్ ది టైం గివ్స్ క్లారిటీ టు. కన్ఫ్యూజ్ చేయడు. హి విల్ నాట్ కన్ఫ్యూజ్ యు అట్ ఆల్. కన్ఫ్యూజ్ చేయడు. హి విల్ నాట్ కన్ఫ్యూజ్ యు అట్ ఆల్. అర్థమవుతుందా? యు అండర్స్టాండ్? దేవుడు ఏం చేయడు? వాట్ హి విల్ నాట్ డు. నేను వినాలనుకుంటున్నా, కన్ఫ్యూజ్ చేయడు. విల్ నాట్ కన్ఫ్యూజ్. మీలో ఎవరికి కన్ఫ్యూజ్ ఉన్నా, యు విల్ నాట్ కన్ఫ్యూజ్. ఆ కన్ఫ్యూజ్ యొక్క డోర్ ని లాక్ చేసి ఆ తాళం చెల్లి నా జోలు పెట్టుకొని వెళ్ళిపోతే ఇంటికి నేను. ఎందుకోసం కన్ఫ్యూజ్ చేయడు? విల్ నాట్ కన్ఫ్యూజ్ యూ. దేవుడు కన్ఫ్యూజ్ చేయడు. గాడ్ విల్ నాట్ కన్ఫ్యూజ్ యూ. దేవుడు కన్ఫ్యూజ్ చేయడు. గాడ్ విల్ నాట్ కన్ఫ్యూజ్. అందుకే మళ్ళా చెప్తున్నా, అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, ఇట్లా చేయడు దేవుడు. సో గాడ్ విల్ నాట్ డు లైక్. ఏం చేయడు? వాట్ విల్ నాట్ డు? ఫైర్. నాకు తెలియదు అట్లా. వన్ ఓవర్ ఇట్. ఐ విల్ నాట్ టేక్. విల్ నాట్ డు లైక్ దట్. అది వద్దు. అది అయింది అనుకో, ఎంత వేగంగా పోయినామో అంత వేగంగా వస్తాం మనం. ద ఫాస్ట్ యు గో ద ఫాస్ట్ యు కమ్ డౌన్. అర్థమవుతుందా? యు అండర్స్టాండ్? అర్థమవుతుందా? యు అండర్స్టాండ్? కానీ ఇది వేరే లాగా ఉంది. దిస్ ఇస్ లైక్ సంథింగ్ ఇస్ యునిక్ ఉంది. యూనిక్లీ. ఒకప్పుడు గ్రౌండ్ లెవెల్. ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్. హైయర్. హయో. హయర్. హయో. హయర్. హయో. హయర్. హయో. హయర్. హయో. ఇక్కడ నిలబడ్డాం. ఇప్పుడు నా టోస్ మీద నిలబడతాను. ఐ యామ్ ప్లీజ్ స్టాండింగ్ ఆన్ మై టోస్. హయర్. హయో. హయర్. హయో. హయర్ లెవెల్ గ్లోరీ. సో హయర్ లెవెల్ గ్లోరీ. అక్కడికి వెళ్ళిపోతావు. So we go to that place. మీకు సంగతి తెలుసా? You know one thing. అక్కడికి డెవిల్ రాడు. The devil cannot come over there. అక్కడికి దయ్యం రాలేడు. The devil cannot come to that place. పాము ఎక్కడ నడుస్తది? Where the snakes walks. భూమి మీద నడుస్తది. It crawls on the ground. ఎత్తైన కొండలు ఎక్కలేదు. It cannot climb the big mountains. మనం ఒక 14 అంతస్తుల మేడ మీద ఉంటుంది అడికి. So if you are on the fourth story building. ఎక్కడ ట్రై చేస్తే కింద పడి కింద స్మాష్ అయిపోతుంది. So it will fall down and it will going to smash. స్నేక్ ఎక్కలేంది, ఎత్తైన పర్వతాలను ఎక్కలేదు. So the snake cannot climb the big mountains. అందుకే దేవుడు ఎందుకు ఎక్కలేదండి? Why it cannot? దానికి ఆన్సర్ చెప్తా. కెన్ ఐ టెల్ యు ఆన్సర్? ఒక్కసారి దేవుడు చంపేసి నెట్టేసి నువ్వు ఎక్కలేవని చెప్పినప్పుడు ఇక భూమి మీదనే కింద తిరుగుతాడు తప్ప పైకి ఎక్కలేడు వాడు. God destroyed and came to fall down can never climb the mountain. దేవుని చంపినాడు, ఎవడు బతికేలేడు. So nobody can survive by killing God. దేవుడు ఇక్కడ ఒకరిని చంపేసాడు అనుకో. So God killed somebody over here. ఇక నో ఛాన్స్. There's no chance that man to come back. దేవుడు ఒక్కసారి దయ్యాన్ని చంపించిండు, చంపేసిండు. God once killed a devil. నువ్వెంత బతిలాడి లేపినా ఈ రోజు గుడ్ని చెప్తానా వాళ్ళు ఎవరిని? Even you plead also you will not come, will not come back. నువ్వు లేపుతా ఉంటావు. So you will wake him up. కానీ లేసే దమ్ము వానికి లేదు. He doesn't have ability to come back. ఇగనన్న గుర్తుపట్టు. So listen carefully. అమ్మ వీడు లేవడరా బాబు. Now we can never come up. అర్థమవుతుందా? యు అండర్స్టాండ్? హల్లెలూయా. హల్లెలూయా. ఒక విలువైన మాట చెప్తున్నా. సో వాట్ ఎ వాల్యుబుల్ టు వర్డ్ ఐ యామ్ టెల్లింగ్ యు. ఎనిమీ దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయకు. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ద ఎనిమీ. దేవుని కాంచి ఎక్స్పెక్ట్ చేయి, అప్పుడు నా నోట్లో నుంచి నీకు హెల్ప్ దొరుకుతుంది. సో ఎక్స్పెక్ట్ ఫ్రమ్ గాడ్, దెన్ యు ఆర్ గోయింగ్ టు హెల్ప్ గెట్ హెల్ప్ ఫ్రమ్ అబౌవ్. మీరందరూ దేవుని కాంచి ఎక్స్పెక్ట్ చేస్తే నా నోట్లో నుంచి వచ్చే మాట నీకు సహాయం అవుతుంది. సో వెన్ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ గాడ్, యు ఆర్ గోయింగ్ టు గెట్ హెల్ప్ ఫ్రమ్ ద వర్డ్స్ విచ్ కమెత్ ఫోర్త్ ఫ్రమ్ అబౌవ్. అర్థమవుతుందా? యు అండర్స్టాండ్? మార్నింగ్ లేవగానే. సో వెన్ యు గెట్ అప్ ఇన్ ద మార్నింగ్, డైరెక్ట్ కిచెన్ లోకి పోకు. Don't go to the kitchen. Direct to bank book kadiki poku. Don't go to the bank book. Lepothe ATM kadiki poku. Don't go to the ATM. Ekkadiki po. Don't, where should you go? TV remote kadiki poku. Don't go to TV remote. Ekkadiki po. Where you should go? Bible ekkadundo ee super book kadiki poku. So go to the super book. లేచుడు లేచుడు. By the moment you get up. దాని దగ్గరికి పోయి. You go to that book. Open jai. Open it. అర్థమవుతుందా? You understand? ఒక మటన్ కర్రీని 10 సార్లు తింటే బోర్ వస్తుంది. సో ఇఫ్ యు ఈట్ ఎ మటన్ కర్రీ 10 టైమ్స్ యు గెట్ బోర్డ్. పాడిన పాటే 10 సార్లు పాడితే వాసన వస్తుంది. ఈవెన్ ఇఫ్ యు సింగ్ ద సేమ్ సాంగ్ అగైన్ అండ్ అగైన్ ఇట్ విల్ బి స్టింకింగ్. అర్థమవుతుందా? యు అండర్స్టాండ్? చూసిందే 100 సార్లు చూస్తే బోర్ వచ్చి నిద్ర వస్తుంది. సో ఈవెన్ ఇఫ్ యు సీ వాట్ యు సా అగైన్ అగైన్ యు గెట్ స్లీపీ. కానీ ఎంత చదివితే అంత ఉత్తేజపరచబడేది, బోర్ రాకుండా ఉన్నది బైబిల్ మాత్రమే. సూపర్ బుక్. ఓన్లీ ద బైబిల్. ద మోర్ యు రీడ్ యు ఆర్ గోయింగ్ టు బి క్వికెన్. తరతరాల నుంచి చదువుతూనే ఉన్నారు. ఫ్రమ్ ఏజెస్ వి ఆర్ రీడింగ్ ద వర్డ్.
తరాల నుంచి చెప్తూనే ఉన్నారు. From ages we are preaching the word. అర్థమవుతుందా? Do you understand? దేవుని యొక్క బిడ్డలారా, God's people. ఒక మెసేజ్ డెలివర్ అయినప్పుడు, so once a message has been delivered, ఎంత సేపులో చెప్తానో మనది కాదు. So do you know how much we are telling? ఎంత ప్రజల్లో పనిచేస్తున్నది, how much it is working among the people, that is important. అర్థమవుతుందా? Do you understand? చాలా మంది ఏమని చెప్తారంటే, many people what they say, ఏదో చెప్తా ఉంటారు, they say so many things. లేదు లేదు లేదు, it's not like that. 2017 లో, 2017 నువ్వు ఎట్లా ఉన్నావో అట్లనే దేవుడు తీసుకొని నిన్ను చెప్తున్నాడు. So God is telling however you are this day. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, I'll tell a small example. బాబా బాగా అల్లరి చేస్తుంది. సో హిస్ డాటర్ బాయ్ షీ ఇస్ సో నటోరియస్. అర్థమవుతుందా? డు యు అండర్స్టాండ్? ఆ అల్లరిలో కూడా, ఇన్ ద నటోరియస్ థింగ్స్ ఆల్సో, ఇట్లా చెప్పనేను, షీ ఐ విల్ నాట్ టెల్ లైక్ ఇప్పుడు యూకేజీ లో బాగా అల్లరి చేస్తున్నావు, సో యు ఆర్ డూయింగ్ సో మచ్, నాట్ ఇన్ ఇప్పుడు రిపెంట్ గా, యు హావ్ టు రిపెంట్ నౌ, ఇప్పుడు పశ్చాత్తాపడు, నువ్వు ఈ రిపెంట్ నా, పశ్చాత్తాపడవా, ఆర్ యు డిడ్ యు రిపెంట్, అప్పుడు నా భుజం మీదకి వస్తావు, దెన్ ఐ యు గోయింగ్ టు టేక్ ఇన్ మై లాప్, నువ్వు పశ్చాత్తాపడపోతే, యు డోంట్ రిపెంట్, నా దగ్గరికి రావు, డోంట్ కమ్ టు మీ, అప్పుడు అదేం చేస్తా తెలుసా, వాట్ షీల్ డు, ఆ పశ్చాత్తాపపడ్డా, ఐ హావ్ రిపెంటెడ్, అప్పుడు నేను భుజం మీదకి తీసుకుంటా, అంతే కర్మల, మళ్ళా అదే చేస్తా. Again she does same thing. మళ్ళా అదే రిపీట్ చేస్తా. Same does she does. అట్లా దేవుడు చేయడు. God will not do that. కానీ ఏం చేస్తాడు తెలుసా? What he does. ఆ అల్లర్లోనే భుజం మీద వేసుకున్నప్పుడు మన లోపల దేవుని యొక్క ప్రేమతో వచ్చేది అతి రిపెంటెన్స్ అంటే. సో వెన్ హి టేక్స్ అప్ ద విచ్ ఇస్ కమ్స్ ఫ్రమ్ ద హార్ట్, దట్ ఇస్ అ రూట్ రిపెంటెన్స్. అలాంటి పశ్చాత్తాపం అది. దట్స్ అ ట్రూ ఇన్నర్ రిపెంటెన్స్. ప్రేమతోటి వచ్చేది. విచ్ కమెత్ త్రూ ద లవ్. అదే పేతురుకు వచ్చింది. దట్ హడ్ కమ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ పీటర్. ఓ ప్రభువా, ఇన్ని చాపలు ఇచ్చినావు, ఇంత మంచోనివా. ఓ లార్డ్ యు గేవ్ మీ సో మచ్ ఆఫ్ ఫిషెస్. తాగటానికి దేవుడు అద్భుతం చేస్తే ఏమనిపిస్తుందండి? వాట్ హ్యాపెండ్ ఇఫ్ ఎ పర్సన్ డస్ ఎ మిరకిల్ ఇన్ ఎ సినర్స్ లైఫ్. నేను ఇంత తాగుతుంటే కూడా దేవుడు అద్భుతం చేస్తానంట. ఈ ప్రేమను మించిన ప్రేమ ఎక్కడ ఉంటది? వాట్ ఇస్ గ్రేట్ లవ్ దిస్ గాడ్. వామ్మో, నాకు ఈ తాగుడొద్దు, దేవుడు కావాలని పరిగెత్తుకొని వస్తాడు. ఐ డోంట్ వాంట్ దిస్ డ్రింకింగ్ హాబిట్, ఐ వాంట్ గాడ్ ఇస్ లవ్. చిన్న టెక్నిక్ అబ్బా, ఐ స్మాల్ టెక్నిక్. గుర్తుపట్టు, యు హావ్ టు ఐడెంటిఫై. నువ్వు ఉన్న చోటనే ఉన్న పట్టణం నిన్ను చూసి మెడికల్ గా అన్ఫిట్ అని చెప్పాడు, ఫిట్ అని చెప్పి తీసుకుంటాడు. సో వేర్ ఎవర్ యు ఆర్ ద సేమ్ పర్సన్, ద సేమ్ సిటీ విల్ టెల్ యు దట్ యు ఆర్ ఫిట్ అండ్ దే విల్ టేక్ యు. అర్థమవుతుందా? యు అండర్స్టాండ్? కనుక కండెమ్నేషన్ తీసేసి, సో రిమూవ్ కండెమ్నేషన్. హల్లెలూయా, హల్లెలూయా. వినడం ప్రారంభించు. సో స్టార్ట్ టు లిసన్. విశ్వాసము బయలుపరచబడుతుంది. సో యువర్ ఫేత్ విల్ బి ఎస్టాబ్లిష్డ్. నేను చూస్తున్నా నీ యొక్క జీవితంలో విశ్వాసం అన్నది బయలుపరచబడు. ఐ సీ ఇన్ యువర్ లైఫ్ ద ఫేత్ ఈస్ బీన్ రివీల్డ్. మినిస్ట్రీలు రెండు రకాల పైకి వస్తాయి. దేర్ ఆర్ టూ కైండ్ ఆఫ్ మినిస్ట్రీస్ విల్ కమ్. భూమి మీద జరిగే మినిస్ట్రీలు రెండు రకాల పైకి వస్తాయి. దేర్ ఆర్ టూ కైండ్ ఆఫ్ మినిస్ట్రీస్. ఒకటేమో, ఫస్ట్ థింగ్, డివైన్ కనెక్షన్ తోటి, పవర్ తోటి దేవుని యొక్క పవర్ ని డెమోన్స్ట్రేషన్ చేస్తూ వచ్చేది ఒక టైప్ మినిస్ట్రీ. వన్ కైండ్ ఆఫ్ మినిస్ట్రీ ఇస్ ఎ డివైన్ కనెక్షన్ విత్ గాడ్, బ్రింగ్స్ ఫోర్ ద డెమోన్స్ట్రేషన్ ఫర్ ద హోలీ గోస్ట్. తోటి ఆగదు, దట్ విల్ నాట్ స్టాప్. ఇంకొక మినిస్ట్రీలు కూడా ఇట్లా లేస్తాయి. అండ్ సెకండ్ కైండ్ ఆఫ్ మినిస్ట్రీ, మనీ తోటి కూడా లేసే మినిస్ట్రీలు ఉంటాయి. దేర్ ఆర్ అదర్ మినిస్ట్రీ విచ్ విల్ రైజ్ విత్ మనీ. మళ్ళీ చెప్తున్నా, అగైన్ ఐ యామ్ టెల్లింగ్ యు, ప్రపంచంలో ఎక్కడైనా రెండు రకాల పరిచర్యలు ఉంటాయి. దేర్ ఆర్ టు కైండ్ ఆఫ్ మినిస్ట్రీస్ ఇన్ ద వరల్డ్. ఒకటేమో డివైన్ పవర్ తోటి డెమోన్స్ట్రేషన్ తోటి లేచే, విత్ ద డివైన్ పవర్ ఆఫ్ గాడ్ విత్ డెమోన్స్ట్రేట్ హోలీ గోస్ట్. ఇది ఒక టైప్ ఆఫ్ మినిస్ట్రీ. దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ మినిస్ట్రీ. ఒక టైప్ ఆఫ్ మినిస్ట్రీ దేవుని యొక్క బిడ్డలారా కేవలం మనీ తోటి లేస్తే. అండ్ అదర్ టైప్ మినిస్ట్రీ జస్ట్ బికాజ్ ఆఫ్ ద మనీ దే ఆర్ గోయింగ్ టు కమ్ అప్ ఇన్ ద లైఫ్. కానీ నేను చెప్తున్నా, ఐ యామ్ టెల్లింగ్ యు, నేను చెప్తున్నా, ఐ యామ్ టెల్లింగ్ యు, దేవుని యొక్క బిడ్డలారా, గాడ్స్ పీపుల్, మనీ తోటి లేసినై ఉంటాయో పోతాయో కొట్టుకొని పోతాయో ఉంటే మనకి తెలియదు. ఐ డు నాట్ నో వెదర్ ద మినిస్ట్రీ విచ్ కమ్స్ అప్ విత్ ద మనీ. కానీ డివైన్ పవర్ తోటి లేచేటి మాత్రము, ద వన్ విచ్ కమ్స్ విత్ ద డివైన్ పవర్, వాళ్ళు ఏ పరిస్థితుల్లో అయినా బ్యాటింగ్ చేయగలరు గనుక, దేనైనా హ్యాండిల్ చేయగలరు గనుక నిలబడే ఉంటాయి. సో దట్ విల్ స్టాండ్ ఫర్ ఎవర్ బికాజ్ దే కెన్ హ్యాండిల్ ఇన్ ఎనీ సిచువేషన్. నేను నమ్ముతున్నా, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్, నేను నమ్ముతున్నా, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్, నువ్వు ఫస్ట్ దానికి సంబంధించిన మనిషి. ఐ బిలీవ్ దట్ యు స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ యు బిలాంగ్ టు ద ఫస్ట్ థింగ్. అప్పుడు ఆ డివైన్ పవర్ తోటి మనీ రిలీజ్ అవుతుంది, గోల్డ్ రిలీజ్ అవుతుంది, డైమండ్ రిలీజ్ అవుతుంది, హెల్త్ రిలీజ్ అవుతుంది. అది అక్కడ ప్రశ్న చెప్పిన స్టార్టింగ్ లో, ఇప్పుడు ఆన్సర్ చెప్తాను. సో ఐ యామ్ టెల్లింగ్ ద ఆన్సర్ ఫర్ ద ఫస్ట్ వాట్ ఐ టోల్డ్, విత్ ద డివైన్ పవర్ ద మనీ గోల్డ్ డైమండ్స్ ఎవ్రీథింగ్ విల్ రిలీజ్ ఇన్ యువర్ లైఫ్. అర్థమవుతుందా? యు అండర్స్టాండ్? అర్థమవుతుందా? యు అండర్స్టాండ్? ఇక్కడ ఒకసారి చూడండి ప్రయత్నించండి. సో లిసన్ వన్, ఈ రోజు కమ్యూనియన్ ఉంది. సో వి హావ్ కమ్యూనియన్ టుడే. ఈ రోజు రొట్టె ద్రాక్షరసం ఉన్నాయి. సో వి హావ్ ద కమ్యూనియన్ టుడే. అర్థమవుతుందా? యు అండర్స్టాండ్? మీకు సెన్సేషన్ అయ్యే న్యూస్ చెప్తున్నా. ఐ విల్ టెల్ ఎ సెన్సేషనల్ న్యూస్ టు యు. ఇటు గమనించండి, ప్రయత్నించండి. లుక్ టు మీ. ఆ రోజు దేవుడు ఇజ్రాయెల్కి చెప్పిండు రొట్టె ద్రాక్షరసం తిన్నమని. సో ద డే గాడ్ ఇన్స్టిట్యూటెడ్ పాస్ఓవర్ టు ది ఇజ్రాయెలైట్స్, తినకు ముందంతా కూడా వీళ్ళు ఫరో బానిసత్వంలో బతికేళ్ళు ఇజ్రాయెల్. సో బిఫోర్ దే పార్టుక్ ద పాస్ఓవర్ దే వర్ స్లేవ్స్ అండర్ ద ఫారో. అంటే జీరో లాగా బతికేళ్ళు, దే లివ్ లైక్ జీరో పీపుల్. కానీ ఎప్పుడైతే రొట్టె ద్రాక్షరసాన్ని తిన్నారో, వన్స్ దే టుక్ పార్టుక్ ద పాస్ఓవర్, 3 మిలియన్ల మంది మనుషులు హీరో లాగా మార్చబడ్డారు రాత్రికి రాత్రి. సో ఓవర్ నైట్ ద 3 మిలియన్ పీపుల్స్ వేర్ టర్న్ టు లైక్ హీరోస్. కమ్యూనియన్ తినటం వల్ల, సో బై పార్టేకింగ్ ద కమ్యూనియన్, మీరు జీరో కాదు హీరో లాగా మార్చబడతారు. యు విల్ బి టర్న్ టు ద హీరోస్. ఇది చూడండి, ఇది ఒక జీరో. దిస్ ఇస్ ఎ జీరో. ఇది ఖర్చు కాదు, మీకు విశ్వాసం తెలుసు కదా. యు నో అబౌట్ ఫేత్. ఇది జీరో. దిస్ ఇస్ జీరో.
ఈ జీరో పక్కకు డెవిల్ లో చేంజ్ చేస్తాడు తెలుసా. సో వాట్ ద డెవిల్ డస్ బిఫోర్ ద జీరో, ఇంకొక జీరో పెడతాడు. హి పుట్ వన్ మోర్ జీరో, మనకు కన్నీళ్లు వస్తాయి. సో వి గెట్ టియర్స్. మళ్ళా వచ్చి ఇంకొక జీరో పెడతాడు. అగైన్ హి పుట్స్ వన్ మోర్ జీరో, ఇంకొక జీరో. అగైన్ అట్లా జీరోలు పెడతా ఉంటాడు. హి పుట్స్ ఆన్ జీరోస్. ఆ జీరోలు చూసినప్పుడు అలా వెన్ ఎవర్ వి సీ ద జీరో, నేను అసలే జీరో అంటే మళ్ళా జీరోలు పెడతాడు ఇంద్ర బాబు. వాడు ఫాలో మీ జీరో అగైన్ హి పుట్టింగ్ సో. అయ్యో నేను ఇంకెంత జీరో అయిపోతా అనుకో. హౌ బిగ్ జీరో ఐ యామ్ గుడ్ బి. కానీ గుర్తుపెట్టుకో, లిసన్ కేర్ఫుల్లీ. మీరు కొంచెం జ్ఞానం ఉపయోగించి ఆలోచిస్తే, ఇఫ్ యు కెన్ యూస్ లిటిల్ విజ్డమ్, జీరో డెవిల్ వచ్చి పెట్టినప్పుడల్లా, ద మూమెంట్ ద డెవిల్ కమ్స్ పుట్ జీరోస్ బిసైడ్స్ యు, హీరో లాగున్న నీ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. సో యువర్ వాల్యూ ఇంక్రీజ్ యాజ్ అ హీరో. ఒక జీరో ఉన్నప్పుడు, వన్ జీరో ఇస్ దేర్, అది దేవుని యొక్క బిడ్డలారా, ఒక జీరోనే. ఇట్స్ ఓన్లీ వన్ జీరో. ఇంకో జీరో పెట్టినప్పుడు రెండు జీరోలు అయినాయి. అండ్ ద సెకండ్ జీరో కమ్స్ టు, ఇప్పుడు మూడు అయినాయి. నౌ త్రీ, ఇప్పుడు నాలుగు అయినాయి. ఫోర్, ఇప్పుడు ఐదు అయినాయి. ఫైవ్, అరే పెట్టని అబ్బా, నెంబర్ వన్ నీ పక్క ఉంది కనుక జీరో పెట్టినప్పుడల్లా నీ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. సో ఐ లెట్ హిమ్ పుట్ జీరోస్ బికాజ్ నంబర్ వన్ ఇస్ బిసైడ్స్ యు. ద మూమెంట్ హి కీప్స్ బికే వాల్యూ ఇంక్రీసెస్. 1000 అయితది. సో 10 బికమ్స్ 100, 1000 అయితది. 1000, 1000, 10000 అయితది. బికమ్ 10000. ఇక అక్కడి నుంచి చూసుకోండి. అండ్ యు వాచ్ అవుట్. అక్కడి నుంచి చెప్పుడు కూడా కష్టమే. అండ్ ఐ డోంట్ నీ, ఐ కెనాట్ టెల్ ఆల్ ఆల్సో. అట్లైతే ఉంటది. సో కీప్ గ్రోయింగ్. కనుక గుర్తుపెట్టుకోండి. లిసన్ కేర్ఫుల్లీ. నంబర్ 1 ని పక్కకుంది. సో నంబర్ 1 ఇస్ బిసైడ్స్. ఐనే జీసస్. దట్ ఇస్ జీసస్. ఆ నంబర్ 1 ను ను ఫస్ట్ ప్లేస్ లో ఉంచడానికి నేను చెప్తున్నా. ఐ యామ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంచండి. సో పుట్ హిమ్ ఇన్ ద నంబర్ 1 పొజిషన్. ఐనే ఫస్ట్ ప్లేస్ లో ఉంచు. పుట్ హిమ్ ఇన్ ద నంబర్ 1 పొజిషన్. ఎంత మంది నేను అడుగుతున్నా ఈరోజు నుంచి ఫస్ట్ ప్లేస్ లో దేవుని ఉంచుతారు? హౌ మెనీ కీప్ ద గాడ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్? నిజం నేను చెప్తాను. ఐఎమ్ టెలింగ్ యూ రియల్. నేను చెప్తాను. ఐఎమ్ టెలింగ్ యూ రియల్. ఫస్ట్ ప్లేస్ లో దేవుని ఉంచు. వి పుట్ గాడ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్, చేంజెస్ స్టార్ట్ అయితే, చేంజెస్ విల్ టేక్ ప్లేస్. చేంజెస్ స్టార్ట్ అయితే, చేంజెస్ విల్ టేక్. అంటే రేపు నువ్వు బస్ కి వెళ్ళేటప్పుడు, సో వెన్ యూ గో టు ద బస్, మీ ఫ్రెండ్ కలిస్తే, సో వెన్ యూ మీట్ యువర్ ఫ్రెండ్, ఆ బస్ రాగానే ఫస్ట్ ప్లేస్ లో దేవుని ఉంచాలి కాబట్టి, సో యు హావ్ టు పుట్ గాడ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. బస్ పోయేదాకా అక్కడే ప్రేయర్ చేయాలి. సో ప్రే దేర్ ఓన్లీ టిల్ ద బస్ గోస్. నువ్వు ట్రైన్ కి వెళ్ళే వ్యక్తి అయితే, వి హావ్ గోయింగ్ టు ట్రైన్, ఆ ట్రైన్ కాడికి వెళ్ళాక, వెన్ యూ గో టు ద ట్రైన్, ఫస్ట్ ప్లేస్ లో దేవుని ఉంచాలి కాబట్టి, బికాజ్ యు పుట్ ద గాడ్, అప్పుడు ప్రేయర్ స్టార్ట్ చేస్తే, ప్రేయర్ స్టార్ట్ ద ప్రేయర్, ట్రైన్ వెళ్ళిపోవాలి, ట్రైన్ విల్ గో, ఫ్లైట్ వెళ్ళిపోవాలి, ట్రైన్ షుడ్ గో. దాన్ని ఫస్ట్ ప్లేస్ నుంచి అనరు. దట్ విల్ నాట్ బి కాల్డ్ యాస్ పుట్టింగ్ గాడ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. నా భాషలో చెప్తానా, ఇన్ మై ఓవర్ రియాక్షన్ అంటారు. దట్ ఇస్ ఓవర్ యాక్షన్. అర్థమైందా? యు అండర్స్టాండ్? వద్దు ఓవర్ యాక్షన్. డోంట్ నో ఓవర్ యాక్షన్. డివైన్ ఉంటే చాలు. సో వి షుడ్ బి డివైన్. అర్థమవుతుందా? యు అండర్స్టాండ్? ఏ సిస్టర్ స్నానం ఎందుకు చేయాలి? వై యు డిడ్ టేక్ షవర్? మీకు తెలియదు, దేవుణ్ణి నమ్ముకున్నాండి. సో ఐ యాక్సెప్టెడ్ ద లార్డ్. ఏం మటన్ తినవా? యు డోంట్ టేక్ మటన్. అమ్మో దేవుణ్ణి నమ్ముకున్నాండి. ఐ యాక్సెప్టెడ్ ద లార్డ్. గట్టిగా మాట్లాడవా? డోంట్ యు స్పీక్ లౌడ్. అమ్మ దేవుని నమ్ముకున్నాను. ఐ యాక్సెప్ట్ ద లార్డ్. ఓవర్ ముట్టుకోవద్దా? షుడ్ నో ఇట్. అమ్మ దేవుని నమ్ముకున్నాను. ఐ యాక్సెప్ట్ ద లార్డ్. దేవుని నమ్ముకుంటే ఇవన్నీ చేయొద్దా? సో ఇఫ్ యు యాక్సెప్ట్ ద, వోంట్ యు డు ఆల్ దీస్ థింగ్స్? ఇట్లా పేపర్ చూడు, పేపర్ చూడవా? అమ్మ దేవుని నమ్ముకున్నాండి. ఐ యాక్సెప్ట్ ద లార్డ్. ఐ షుడ్, ఐ విల్ నాట్ గో ఫర్ ద న్యూస్ పేపర్. బాబలే ఉందా బా? అర్థమవుతుందా? యు అండర్స్టాండ్? అదంతా ఒక ట్రెడిషన్. దట్స్ ఎ ట్రెడిషన్. అసలు కరెక్ట్ కాన్సెప్ట్ కానే కాదు. ఇట్స్ నాట్ ద రైట్ థింగ్. నిజంగా డివైన్ పవర్ అంటే దేవునితో రిలేట్ అయ్యి కనెక్ట్ అవ్వడే. సో డివైన్ పవర్ ఇస్ యు బీన్ కనెక్టెడ్ టు గాడ్. దేవునితో కనెక్ట్ అవ్వడే. యు హావ్ బీన్ కనెక్టెడ్ టు గాడ్. దేవునితో కనెక్ట్ అవ్వడే. యు హావ్ బీన్ కనెక్టెడ్ టు గాడ్. ఈ రోజు చెప్తున్నా 2017 లో, 2017 బలహీనతలు ఫోకస్ చేయకు. సో డోంట్ ఫోకస్ ఆన్ ద వీక్నెస్. దేవుని ఫోకస్ చేయి. ఫోకస్ ఆన్ ద గాడ్. దయ్యం కాడు ఉన్న ఒక గొప్ప టెక్నిక్ ఏంది? సో గ్రేట్ థింగ్ విత్ ద టెక్నిక్ విత్ ద డెవిల్. కాన్సెంట్రేట్ చేయనియడు. ఇట్ విల్ నాట్ అలౌ యు టు కాన్సెంట్రేట్. ఫోకస్ చేయనియడు దేవుని. ఇట్ విల్ నాట్ అలౌ టు ఫోకస్. అందుకే తిప్పుతా ఉంటాడు. ఇట్ విల్ ట్విస్ట్ యు. కానీ ఎప్పుడైతే ఫోకస్ చేస్తావో, వెన్ యు ఫోకస్ ఆన్ గాడ్, అన్నీ మర్చిపోతావు. ఎవ్రీథింగ్ విల్ చేంజ్. దేవునికి బిలారా, గాడ్స్ పీపుల్, నిజమైంది. వాట్ రియాలిటీస్? జీవితాన్ని మార్చేస్తుంది. ఇట్ చేంజ్ ద లైఫ్. ఇప్పుడు మీకు కమిన్ అని అయిపోతుంది. వి గోయింగ్ టు కమ్ టేక్ ఎ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ రిలీజ్. ఐ యామ్ గోయింగ్ టు ఫర్ ఫైనాన్షియల్ ఈ 2017 లో, ఈ 2017 లో, సో 2017 ఒక తీర్మానంలోనికి రా. సో కమ్ టు ఎ డిసిషన్. ఒక తీర్మానంలోనికి రా. కమ్ టు ఎ డిసిషన్. ఒక తీర్మానంలో. కమ్ టు ఎ డిసిషన్. ఏం తీర్మానం అంటే, వాట్ డిసిషన్ ఏందంటే, వాట్ ఇట్ ఇస్, నేను హైయర్ లెవెల్ లోనికి, హైట్స్ లోనికి వెళ్ళబోతున్నా. ఐ యామ్ గోయింగ్ టు ద గ్రేటర్ హైయర్ లెవెల్. తండ్రి యొక్క రొట్టె ద్రాక్షరస జనవరి ఫస్ట్ రోజు నేను, నా చర్చ్, నా యొక్క పార్ట్నర్స్, నా లైవ్ చూసే వారు వేరే దేశాల నుండి కూడా తీసుకుంటున్నారు. ఈ రోజు మనీని రిలీజ్ చేస్తున్నా. ఐ రిలీజ్ ద మనీ టుడే. మనీని రిలీజ్ చేస్తున్నా. ఐ రిలీజ్ ద మనీ టుడే. కావాల్సిన మనీ అంతా కూడా రిలీజ్ చేస్తున్నా. స్పెషల్ గా మనీ కోసమే ప్రార్థిస్తున్నా. ఐ ప్రే ఫర్ ద మనీ ఎస్పెషల్లీ. ప్రతి ఒక్కరిని చర్చ్ లో విస్తారంగా దీవించండి. లార్డ్ బ్లెస్ దెం ఫైనాన్షియల్లీ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరిని ఫైనాన్షియల్ గా బ్లెస్ చేయండి. బ్లెస్ దెం ఫైనాన్షియల్లీ ఓ గాడ్.
God. ఎవరైతే బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి బయటికి the bad habits of God. బయటికి రావాలని ఒక డిసిషన్ తీసుకున్నారు. As they taken a decision to come out of the problem. ఎవరైతే జెలసీ హ్యాంగర్ కుశమించలేని గుణంలో నుంచి బయటికి వచ్చిల్లో. Whoever has come from unforgiveness, jealousy and anger of God. ఎవరికైతే రాంగ్ ఇమాజినేషన్ ఉందో. And people have wrong imagination thinking of God. అవన్నీ మారిపోయాడు ప్రకటన. Let them change the declaring. బిడ్డలను దీవించండి. Bless them Lord. మహిమగల కార్యం. Do glorious things. అద్భుతాలు చేయి. Do great things. యొక్క బ్రెడ్ టు వైన్ బ్లెస్ చేయి. Bless the bread and wine. చుమచ్చుగా బ్లెస్ చేయి. Bless them Lord. గొప్ప అద్భుతాలు ప్రకటిస్తాను. Do great and mighty things. లైవ్ చూసే వారిని కూడా దీవించండి. Watching live. యొక్క ఆఫరింగ్స్ టైస్ బ్లెస్ చేయండి. Tithes and offering bless. ప్రభు సంఘము. Oh God. ప్రజలందరూ కూడా. Everyone. పార్ట్నర్స్ అంతా కూడా. Partners Lord. ఫైనాన్షియల్ గా బ్లెస్ చేయి. Let them be blessed. నేను మేము వీళ్ళు కలిసి. Everybody together. నాలకం పై ఆత్మలను కాపాడి. Let we save the souls. లక్షల మంది ఆత్మలను సంపాదించే మహిమ చేయండి. So many lakhs of souls we need. యొక్క ఊర్లోనే. In this country. పెద్ద చర్చ్ బిల్డ్ చేసి. Let we build a big church. యొక్క మహిమ చేత నింపమని ప్రార్థిస్తున్నాను. ప్రభా లక్ష మందిని దయచే. So give lakhs of people. ఇదే ఊర్లో నాయన. పెద్ద చర్చ్ కట్టాలి. Big a big church. ప్రజలకు దేవుని యొక్క దీవెనలు కుమ్మరింపబడాలి. The blessing of God be poured upon the people. ఆ విధంగా మహిమను కుమ్మరించాలి. That's how glory. దానికి అవసరం మనీని రిలీజ్ చేయి. So release the money. ప్రజల్ని బ్లెస్ చేయి. Bless your people. అద్భుతాలు చేయండి. Do miracles. బిడ్డలను దీవిస్తున్నాను. Blessing them Lord. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. In Jesus name. Amen. Amen. Amen.